పోలీసులను పెట్టుకొని కడాన మీడియా వాళ్ళకి ఆయన చూస్తే భయం, మీడియా వాళ్ళకి అందరినీ చూస్తే చొరవ. ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు ఇళ్ళు. మన దగ్గర ప్రతాపాలన్నీ చూపిస్తారు, కానీ ఆ జగన్మోహన్ రెడ్డి జీవోని మాత్రం ఛాలెంజ్ చేయరు మీడియా వాళ్ళు. ఏం చెప్పాలి సార్? సార్ మీరే పోరాడండి, మేము కూడా అండగా ఉంటామనే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఇది మీ హక్కు అవునా కాదా అని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియా, మీకు స్వేచ్ఛ ఉంది, తప్పు చేసి ఎండగట్టే హక్కు మీకుంది. ప్రభుత్వం యొక్క పరువు నష్టం కోసం మీడియాను కూడా ఆంక్షలు పెట్టి ఒకవేళ మీరు రాస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం, కేసులు పెడతామనే హక్కు ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని అడుగుతున్నా. మొన్నే మన ఎమ్మెల్యే ఒక అతను, వాళ్ళకి అన్యాయం జరిగి డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అన్నారు. డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అంటే ఆయన అరెస్ట్ చేశారు. ఈ ముఖ్యమంత్రి నన్ను ఎన్నిసార్లు తిట్టాడు తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? తిట్టాడా లేదా? ముఖ్యమంత్రిగా నడి రోడ్లో ఉరేస్తానన్నాడా లేదా? నడి రోడ్లో చెప్పుతో కొట్టమని అన్నాడా లేదా? బంగాళాఖాతంలో పడేస్తానన్నాడా లేదా? కాల్చమన్నాడు, నడి రోడ్లో కాల్చేయమన్నాడు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రిని నువ్వు మాట్లాడితే అది చట్టమా? మీ మీద వ్యతిరేకంగా రాస్తే అది చట్ట వ్యతిరేకమా అని అడుగుతున్నా. కడాన కోడళ్ళ శివప్రసాద్ పాపం ఈయన తమ్ముళ్ళు 150,000 రూపాయలు ఫర్నిచర్ అంట, అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఫర్నిచరు. ఆయన తీసుకుపోమని లెటర్ రాశాడు, తీసుకుపోరు, ఎందుకు కేసు పెట్టాలా? దానిపైన తప్పుడు కేసు. ఆ కేసు కూడా 409 411 ఐపీసీ అంటే ఏంటి? 150,000 ఫర్నిచర్కి 10 ఏళ్ళు జైలు, వీలైతే జీవితాంతం జైలు.